రంగారెడ్డి జిల్లా రాయపోల్ గ్రామంలో కుక్క దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దాడిలో పిల్లల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో కుక్కకాటుకు గురై చనిపోయిన ఘటన రెండోదని తెలిపారు. 20 రోజుల క్రితం 4 ఏళ్ల కియాన్ష్ పై కుక్కలు దాడి చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం మరో బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపాయని చెబుతున్నారు మృతుడు కియాన్ష్ బంధువులు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. ఇబ్రహీంపట్నంలోని రాయపూల్ గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కుక్కకాటు గురై 4 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. కొద్ది నిమిషాల క్రితమే బాలుడికి సంబంధించి కూడా అంత్యక్రియలు పూర్తయ్యాయి. సో మనతో పాటు మాట్లాడేందుకు గ్రామస్తులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే గ్రామ సర్పంచ్లు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. వాస్తవానికి 20 రోజులుగా కుక్కకాటు గురైన బాలుడు 20 రోజుల నుంచి కూడా నీలోఫర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. ఇది అంశంపై మనతో మాట్లాడేందుకు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉండింది సార్ యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే పాఠశాలలో ఉన్న బాలుడి పైన కుక్కలు వెళ్ళడం కావచ్చు, అలా దాడి చేయడం, 20 రోజుల తర్వాత మృతి చెందాడు. కానీ ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ గతంలో కూడా చాలా రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ కోతుల బిడద చాలా తీవ్రంగా ఉన్నది. ఆ తీవ్రతను అరికట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి ప్రత్యేకంగా కుక్కలను కానీ ఈ కోతులను కానీ పట్టినట్టయితే, గతంలో కోతుల దారిలో కూడా చాలామంది గ్రామస్తులు ఇబ్బందికి గురి అయినారు. వీరిని తక్షణమే ప్రభుత్వం నిధులు కేటాయించి కుక్కలను కానీ ఈ కోతులను కానీ తీసుకున్నట్టయితే బాగుంటుంది. లేకపోతే చాలామంది చిన్నపిల్లలు, గరీబోళ్ళు ఉంటారు. కొన్ని సెక్యూరిటీ ఉన్న స్కూళ్ళకు పంపితే కానీ సెక్యూరిటీ గార్డు ఉంటారు, కుక్కల్ని కానీ రక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది గ్రామాలని పంపుతారు కాబట్టి ఆ గ్రామాల్లో గరీబోళ్ళ పిల్లలు పోతుంటారు, మున్నోళ్ళ పిల్లలు పోతుంటారు. ఆ విధంగా దాడి చేసి చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి సంఘటన ప్రభుత్వం కాకుండా ప్రభుత్వం కానీ డిపిఓలకు కానీ ఎండిఓలకు కానీ కొన్ని నిధులు కేటాయించి ప్రత్యేక చట్టం చేసి జంతు సంరక్షణ జంతు జనాల మీద పడకుండా తీసుకొని దాని చేయాలని కోరుకుంటున్నాం. సో దారుణ ఘటన, కుటుంబంలో బాలుని కోల్పోవడం అనేది చాలా విషయాన్ని నింపింది. అయితే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అంటే రాయపూర్ గ్రామంలో కుక్కలకు సంబంధించి బెడద ఏంటి? అసలు గత 26 రోజుల కింద గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఉడుగుల శివకుమార్ శివగౌడు మాదిరి గారి కుమారుడు కియాన్ష్ గౌడు స్కూల్కు తీసుకుపోవడం జరిగింది. స్కూల్ దగ్గర జరిగిన యథార్థ సంఘటనలకు భాగంగా కుక్కలు గ్రామంలో, గతంలో కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి మందగూడెంలో కూడా ఒకరు కుక్క కాటుకు ప్రమాదం కలిగింది. దానిలో కూడా అప్పుడు గత 3 సంవత్సరాల కింద ఒక మరణించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మేము కూడా పై అధికారులకు ఫిర్యాదు చేశాం నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు. అయితే అప్పట్లో ఏం జరిగిందంటే కుక్కలను ఏమన్నా చేద్దామనుకుంటే సర్పంచ్లను సస్పెండ్ ఎవరినైనా కానీ చర్యలు తీసుకోనప్పుడు ఉన్నప్పుడు పరిస్థితులు అట్లున్నాయి. ఏం చేసినా మేమే గతంలో 3 సంవత్సరాల కింద నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 2021 సంవత్సరంలో ఇట్లా జరిగిందని గ్రామసభ తీర్మానం చేసి పెద్ద మనుషుల సమక్షంలో 196 కుక్కల్ని వేరే ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే గ్రామంలో కానీ ఇప్పుడు రోజు వాట్సాప్లలో చూస్తున్నాం, ప్రతి ఒక్క దాంట్లలో టీవీలలో చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కింద ఒక మీడియా అతను చూపించాడు, అతను పొడిసాలు కూడా కుక్క తీసివేసింది. ఇట్లాంటి పరిస్థితులు చిన్నపిల్లలకు కూడా చాలా బయట పంపిద్దామంటే చాలా ఇబ్బందులకరంగా ఉన్నాయి. గ్రామంలో ఎట్లా అంటే వీధి కుక్కలు చాలా ఎక్కువైపోయినాయి. ఆ వీటిని జంతు సంరక్షణ వాళ్ళు ఏదైనా వాళ్ళ నుంచి ఏదైనా వేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి, అది మల్లెడ్డి రంగారెడ్డి గారికి కూడా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా వీటి పైన చర్య తీసుకొని గవర్నమెంట్లో ఒక చట్టం తీసుకుని వచ్చి వాటిని దూర ప్రాంతాలకు మీకు గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో కానీ ఎక్కడ కానీ ఈ కుక్కల బెడద చాలా విపరీతంగా అయింది. ఎందుకంటే ఇవి చెప్పేంతవరకు ఏమవుతుంది, గతంలో కూడా మేము మీడియాకి చెప్పాం, అన్ని ద్వారా చెప్పాం, అది చెప్పడంత వరకు అప్పటి మందం ఈరోజు రేపు అనుకోవడం, మళ్ళీ తర్వాత వాట్సాప్లలో టీవీలలో చూడడం, మళ్ళీ ఒక నెల రోజులు కాగానే ఇది మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా, ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వీటిని త్వరలోనే నిర్మూలించాలని కోరుకుంటూ. సో మొత్తంగా ఇబ్రహీంపట్నం ఎక్కడైతే రాయపూల్ గ్రామంలో బాలుడు కుక్కకాటు గురై మృతి చెందాడో, ఇటు గ్రామ వారందరినీ కూడా, గ్రామంలో నివసిస్తున్న వారందరినీ కూడా, అలాగే కుటుంబ సభ్యులను కూడా ఈ ఘటన ఎంతగానో విషాదాన్ని నింపింది. ఇప్పటికైనా ప్రభుత్వం అటు అలాగే అధికారులు కూడా ఇలాంటి ఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. శునకాలు అలాగే కోతుల బారి నుంచి తమను రక్షించాలి.
ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన చట్టాలు కూడా తీసుకురావాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మాత్రం ఆసక్తి నెలకొంది. ఇది లేటెస్ట్ అప్డేట్ హోటల్ స్టూడియో.